నాకు 700 వస్తే సరిపోయేది, సరిపోతుండే. వాళ్ళు అనుకోని కలకలు అయిపోయినాక ఇక అన్నున్నమ్మ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిండ. పోయినాక ఇక ఇది స్టార్ట్ అయింది కదా, ఇక తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర. ఇక ఒక టైంలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి, మీరు దేనికి కట్టుబడి ఉంటారు అనేది తీసుకోవాలి. ప్లీనరీ ఒకసారి నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అప్పుడు లోపలికి పోలే. అప్పుడు కూడా ఆ స్టేజ్ మీద కూడా నేను మాట్లాడినా, మీరు తెలంగాణకు అనుకూలం అనకపోయినా కూడా ఇస్తే వద్దనము అని ఒక మాట చెప్పండి, మేము ఏదైనా ఎదుర్కోగలుగుతాము జనాల్లోకి పోతే అనే మాట చెప్తే అప్పుడు కూడా ఆయన ఏం సపోర్ట్ చేయాలి. అయితే ఇట్లా వచ్చినాక విజయమ్మను కూర్చోబెట్టిండ్రు సుబ్బారెడ్డి, రసాజల రామకృష్ణారెడ్డి, వీళ్ళు ముగ్గురు. ఇంకా మేము తెలంగాణ లీడర్లం కొంచెం ఇప్పుడు వాళ్ళకు డెడికేటెడ్గా ఉన్న వాళ్ళందరం పోయినాం. 2 రోజులు చర్చలు చేసినాం ఒక్క. అయితే ఆయన లోపల ఖచ్చితంగా చెప్పి పంపినట్టున్నాడు, వాళ్ళు ఏమన్నా మాట్లాడినాయండి మీరు ఒక్కటే చెప్పండి, మేము సమైక్య ఆంధ్ర కట్టుబడి ఉంటాం. అది తప్పితే ఏం మాట్లాడినా వింటాను, లేదు సమైక్య ఆంధ్ర అని చెప్తాం మేము. మేము అన్న ఒక్కటే మాట ఇదే అనండి, మీరు ఏమొద్దు, మేము అడ్డుకోము, ఇస్తే అడ్డుకోము. అట్లనకపోయినా కూడా మేము అంటే ప్రో తెలంగాణ అనకపోయినా కూడా ఏదో కొంచెం తెలంగాణకు అనుకూలము అన్నట్టుగా మాట్లాడు. మొత్తానికి సమైక్య ఆంధ్ర అనేటువంటి మాట మానక మాట్లాడకండి. అట్లా మాట్లాడినప్పుడు ఒక తెలంగాణ వాదులుగా మేము మీ పార్టీలో కొనసాగలేము, ఒకవేళ కొనసాగినా పబ్లిక్లోకి పోలేము మేము అని అంటే 2 డేస్ అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా అప్పుడు చెప్పేసినాం ఇక మరి మా రాజకీయ భవిష్యత్తు మేము కూడా చూసుకోవాలి కదా, మీ పార్టీ భవిష్యత్తు మీరు చూసుకున్నప్పుడు ఇంకా మేము వెళ్ళిపోతాం పార్టీల నుంచి అని బయటకు వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్ర. లేదు అప్పుడు ఇంకా మమ్మల్ని మోసం చేసారు మధ్యలో. అప్పుడు ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని డీమెరిట్ చేయడానికి అని చెప్పేసి ఒక మనిషిని పంపించి మనం వాళ్ళకి పర్కాల టికెట్ డిక్లేర్ చేయించి పార్టీలో జాయిన్ చేసుకుందాం చెప్పండి అంటే ఇంకా వాళ్ళు వచ్చి మనకి ఇట్లా నమ్మకంగా అన్నట్టుగా కంప్లీట్గా అక్కడ దిగ్విజయ్ సింగ్ తోటి మాట ఇచ్చినాకనే పార్టీలో జాయిన్ చేసుకుంటాం అనేటట్టు చెప్పి మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయి మేము అప్పటికి డౌట్ పడుతూనే ఉన్నాము. లేదు లేదు అంటే లేదు అసలు మాట ఇవ్వని మీ కండువా కప్పుకునే ముచ్చటే లేదు. మొదలు లోపలికి పోయినాక డిస్కషన్ అయినాక తర్వాత మళ్ళా ప్రెస్ని పిలిచి మీ కండువా కప్పుకుందాం అని చెప్పిండ్రు. అట్లని పోయి మేము ఉండి దిగ్విజయ్ సింగ్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయాను. మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాము. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 4 గంటల ఫ్లైట్కు పోయేటోడు 7 గంటల ఫ్లైట్కు మార్చుకున్నాడు. మార్చుకున్నాక ఆయన వచ్చి లోపలికి పోయిండు. పోగానే మేము అనుకున్నాం మమ్మల్ని కూడా పిలుస్తారు కదా, పిలిస్తే మాట్లాడదాము, ఒకవేళ అంటే కప్పుకుందాం, లేదు అంటే సప్పుడేకి వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా నిలబడదాము అని మేము అనుకున్నాం. కాకపోతే ఇంత లోపల ఏం చేసాడు ఆయన ఈయన అందరు కలిసి బయటకు వచ్చాను. బయటకు వచ్చే వరకు మొత్తం మీడియా రెడీగా అక్కడ నిలబడి ఉన్నది. ఇక ఏం మాట్లాడలేదు, ఊమం లేదు, ఊహు లేదు, ఏం మాట్లాడలేదు. ఇక వీళ్ళు సురేఖ, ఈయన మురళి అని ఆయన పరిచయం చేసిండు. ఆహా అన్నాడు, దిగ్విజయ్ సింగ్ నా మెడలో కండు వేసిండు, ఈయన మెడలో కండు వేసిండు, లోపలికి పోయాడు కదా. మరి టికెట్ టికెట్ ఎక్కడదక్క, ఇక మా అది మోసమే, మమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయం మాకు తెలియదు. అట్లా మోసం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డిని దెబ్బగొట్టాలని చెప్పేసి. ఇంకా తీసుకున్నాక ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, నన్ను జాయిన్ చేసుకున్నాక మేము అక్కడ జాయిన్ అయినామన్న విషయం గాంధీ భవన్కి ఒక లెటర్ రాయాలి దిగ్విజయ్ సింగ్. ఆ లెటర్ రాయమని చెప్పడానికి 100 సార్లు తిరిగినాం మేము దిగ్విజయ్ సింగ్ ఇంటి చుట్టూ. తిరిగితే ఆ లెటర్ రాయలే ఇటు పంపుతలే పంపుతలే. ఇక్కడ పంపితే మేమేం చేయాలి, గాంధీ భవన్లో పెద్ద మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మళ్ళా పిసిసి ఆధ్వర్యంలో మళ్ళీ మేము జాయిన్ కావాలి. ఇక పంపుతలేరు, ఇక మాకు అర్థమైపోయింది.